తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో శ్రీ శారదా కళా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమానికి విశేష స్పందన అలంబుకుంది. సభా ప్రాంగణమంతా జనవాహనితో నిండి జనసంద్రాన్ని తలపించింది. స్థానిక తేతలి రామరెడ్డి మంగయ్యమ్మ కళా వేదికలు ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో కంచి కామకోటి పీఠ వైభవాంశంపై చాగంటి వారిచ్చిన ఆధ్యాత్మిక ప్రవచనం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనపర్తి పరిసర ప్రాంత ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి చాగంటి వారి ప్రవచనం భక్తిభావంతో తెలికించారు. ఈ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ శారదా కళా సమితి సభ్యులు నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, కొవ్వూరి రఘునాథ్ రెడ్డి, నల్లమిల్లి వెంకట మునీశ్వర్ రెడ్డి, మారెళ్ల కృష్ణ ఫణీంద్ర రెడ్డి, సతీష్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కాబట్టి ఆయన ఎవరికి నమస్కారం చేయడానికి అవకాశం లేదు. ఆయన నమస్కారం చేస్తే భగవంతుడికి ఒక్కడికే నమస్కారం చేయాలి, కాబట్టి దోషం వస్తుంది అలా చేస్తే. అంటే ఆయన ఒకప్పుడు ఒక సభలో చెప్తున్నాడు, నేను చాలా దురదృష్టం ఉంటుంది, ఒకరికి నమస్కారం చేయడానికి అవకాశం లేని నియమంలోకి పడిపోయాను. ఇది చాలా దృష్టం ఉంటుంది. ఎందుకని అంటే ఎవరు నమస్కారం చేయడానికి అర్హత పొందాడో ఆయన నిజానికి అదృష్టం ఎక్కువ. ఎందుకని అంటే నమస్కారం చేశాము అంటే గుర్తి ఏంటి, అయ్యా నేను తెలిసో తెలియకో పాపాలన్నీ చేతులతో చేస్తాను, ఈ పాపాలన్నీ చేయడానికి కారణం ఎవరు బుద్ధి, ఇందులో ఏవో ఆలోచనలు వస్తాయి, ఏదో స్వార్థం, ఆ స్వార్థం కోసం ఇది చేయి. వారు మన అనపర్తి గ్రామానికి మన చేరాలో మరలా వారు వస్తారని మనకి హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ అవకాశాన్ని మరలా మన తొందరలోనే మరొక 6 మాసాలలోనే వినియోగించుకునేటటువంటి మనందరికీ ఉంది. కాబట్టి మీ అందరి హర్షధ్వానాల మధ్య వారు మరొకసారి మన గ్రామం రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. సౌందర్యము అన్న మాట వాడారు శంకరాచార్యులు. వారి సౌందర్య లహరి అన్నారు. సౌందర్యము అంటే బాహ్యమైనటువంటి అందం కాదు, బాహ్యమైన అందం సర్వం మాయామయంగా బ్రహ్మపతంతం పరిశీలిత్వా అంటారు శంకరు. కాలం గడిచిపోయింది అనుకోండి, కానీ బాహ్యమైన అందం తగ్గిపోతుందేమో కానీ లోపలి అందం అలాగే నిలబడిపోతుంది. ఏ అందము అంటే లోకంలో అలా నిలబడగలిగినటువంటి అందం అమ్మ ఒక్కటే. అది పైకి చెప్పబడే అందం కాదు, అది లోపలి సౌందర్యం. అందుకని అమ్మవారికి సౌందంగా ఉంది, అంత అందంగా ఉంది కదా. ఎవరైనా వెళ్ళి నాగుపాము పడక పట్టుకుని ప్రయత్నం చేస్తారా, ఎవరైనా పులి అంత అందంగా ఉంది కదా అని చెప్పి పులి నోట్లో చేపెట్టే ప్రయత్నం కానీ పులిని ముందు పెట్టుకునే ప్రయత్నం కానీ ఎవరైనా చేస్తారా, చెయ్యరు. పైకి అందంగా ఉన్న అందులో ఈ అమ్మ ఒక్కటే. అసలు ఏమీ తెలియనటువంటి వాడు గట్టిక చీకటి అమ్మ గర్భాన్ని ఒప్పుకుంటే అనేదో తండ్రి కోట్లకు కోట్లు లభించిన వాడైనా ప్రక్కడ అన్నం పసిబిడ్డలకి పెట్టి పోషించడం సాధ్యం కాదు. అమ్మ బాధ చేత మాత్రమే పోషించబడతాడు. ఆ అమ్మకి 90 ఏళ్ళు వచ్చి ఇవ్వండి, ఒళ్ళంతా బుడతలు పెట్టుకుంటాడు.